దశాబ్దాలుగా శ్రీకాకుళంలో ఎన్నికలు అంటే ధర్మాన వర్సెస్ గుండా కుటుంబాలే కనపడేవి. అయితే ఈసారి మాత్రం అక్కడ రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు వర్సెస్ సర్పంచ్ మధ్య పోరు షురు అయింది. 1985 తర్వాత మొదటిసారి గుండా కుటుంబాన్ని పక్కన పెట్టి ధర్మానను ఢీ కొట్టేందుకు సర్పంచ్ను బరిలోకి దింపింది టీడీపీ. దీంతో రాజకీయ ఉద్దండుడైన ధర్మానను ఆయన ఏమేర ఢీ కొట్టారు? జిల్లా రాజకీయాలను శాసించిన ధర్మాన స్పీడ్కు అతను బ్రేక్ వేయగలరా అన్నది చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడ్డాక 2 సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన తంగి సత్యనారాయణ, చెర లక్ష్మీనారాయణల తర్వాత అక్కడి రాజకీయమంతా అటు గుండా ఇటు ధర్మాన కుటుంబాల చుట్టే తిరుగుతూ వస్తుంది. 1985 నుంచి 1999 వరకు వరుసగా 4 సార్లు టీడీపీ నుంచి గెలుపొందారు గుండా అప్పల సూర్యనారాయణ. 1989లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు. ఓటమి ఎరగని నేతగా ఉన్న గుండా అప్పల సూర్యనారాయణను 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన ధర్మాన ప్రసాదరావు 2 సార్లు ఓడించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో అప్పల సూర్యనారాయణ స్థానంలో అతని భార్య గుండా లక్ష్మీదేవి టీడీపీ తరపున బరిలోకి దిగి వైసీపీ నుంచి పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావును ఓడించారు. 2019 ఎన్నికల్లో తిరిగి లక్ష్మీదేవిపై ధర్మాన ప్రసాదరావు గెలుపొంది మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక 1985 నుంచి గుండా కుటుంబం శ్రీకాకుళం నియోజకవర్గ రాజకీయాలలో చక్రం తిప్పుతుంది. సొంత నియోజకవర్గమైన నరసన్నపేట నుంచి 2 సార్లు కాంగ్రెస్ తరపున గెలుపొంది 2004లో శ్రీకాకుళంకి వలస నాయకుడుగా వచ్చి శ్రీకాకుళంలోనే స్థిరపడ్డాడు ధర్మాన ప్రసాదరావు. ఇక అప్పటి నుంచి శ్రీకాకుళంలో గుండా ధర్మాన కుటుంబాల మధ్య ప్రధాన పోరు జరుగుతూ వస్తుంది. అయితే 1985 తర్వాత మొదటిసారి టీడీపీ అధిష్టానం గుండా కుటుంబాన్ని పక్కన పెట్టి టీడీపీ యువనేత, గార మండలం కిష్టంపేట సర్పంచ్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గొండు శంకర్కు టికెట్ కేటాయించింది. శ్రీకాకుళం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న లక్ష్మీదేవిని కాదని శంకర్కు టికెట్ ఇవ్వడంపై గుండా వర్గం భగ్గుమంటుంది. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనల బాట పట్టారు గుండా వర్గీయులు. పార్టీలో కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబంతో ఉన్న విభేదాలతో క్రమంలో తమ అనుచరుల అభిష్టం మేరకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలన్న ఆలోచనకు వచ్చారు లక్ష్మీదేవి. ప్రత్యర్థి పార్టీలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చిన ధర్మాన అన్ని తన గెలుపుకు అనుకూలించేలా ఉన్నాయని ముచ్చట పడ్డారు. అంతకు ముందంతా రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని, సీఎంకి ఇదే విషయం చెబితే ఈసారి పోటీ చేయమని కోరారని, తనకి పదవులపై మోజు లేదని, గెలిపిస్తారో ఓడిస్తారో మీ ఇష్టమని వైరాగ్యంతో మాట్లాడుతూ వచ్చారు ధర్మాన. ఈసారి తాను ఓడిపోతానని మా వాళ్లు అంటున్నారని, అసలు వైసీపీని ప్రజలు ఎందుకు ఓడిస్తారని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ధర్మాన వాయిస్ లో చేంజ్ వచ్చింది. శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థిగా గుండా కుటుంబానికి చెందిన వ్యక్తులు బరిలో లేరు కాబట్టి మనం సునాయాసంగా గెలుస్తాం, శ్రీకాకుళంలో గత 4 సార్లు గెలిచిన దానికంటే సునాయాసంగా తాను గెలుస్తానని, అసలు టీడీపీ అభ్యర్థి ఎవరో కూడా ఎవరికీ తెలియదని అంటున్నారు. ఇటీవల జరిగిన జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న తాను ఇంకా ప్రజల ముందుకు ఓటు కోసం వెళ్లాలా, నేను వెళ్లను, నా బదులు పార్టీ విభాగాలే పనిచేస్తున్నా వ్యక్తం చేశారు ధర్మాన. కానీ వాస్తవానికి ధర్మాన బయటకు చెబుతున్నంత ఈజీగా పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి జిల్లాలో రాజకీయ ఉద్దండులుగా ఉన్న గుండా ధర్మాన కుటుంబాలు ఒకరి చేతిలో ఒకరు ఓడిపోయినా అవమానంగా ఫీల్ అయ్యేవారు కాదు, వారిద్దరు కూడా గాలికి అనుగుణంగా రాజకీయ. ప్రజలు కూడా ధర్మాన ప్రసాదరావు మీద విరక్తి ఉంటే గుండా కుటుంబాన్ని గెలిపిస్తారు, గుండా కుటుంబం మీద కోపం వస్తే ధర్మాన ప్రసాదరావును అందలమెక్కిస్తారు. కాబట్టి ఇక్కడ ఎవరు ఒకరి మీద ఒకరు వైరం పెంచుకోరు, విమర్శించుకోరు. కానీ మొదటిసారి ధర్మానను టీడీపీ కొత్త అభ్యర్థిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితి ఎదురైందట.
గుండా కుటుంబం చేతిలో ఓడినా గెలిచినా ఒక లెక్కని, అదే కొత్త వ్యక్తి అయిన గుండా శంకర్ చేతిలో ఓడిపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదని ధర్మాన భావిస్తున్నారట. మరోవైపు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి తన సెగ్మెంట్ పరిధిలోనే 7 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామంటున్నారు. టీడీపీ అధినేత వ్యూహాత్మకంగా పావులు కదిపి జిల్లా రాజకీయాల్లో కీలకమైన కలమట కుటుంబానికి చెందిన కలమట వెంకటరమణమూర్తిని శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. కాపు వర్గానికి చెందిన వెంకటరమణ అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే స్థానాల్లో పార్టీకి పెద్ద ప్లస్ అవుతారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కుటుంబం శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో, ఆ కుటుంబం పేరు తీసుకోకుండా రాజకీయాల తాలూకు ప్రసక్తి మాట్లాడే పరిస్థితి లేదు. అటువంటి కలమట గారి కుటుంబం నుంచి మరి రెండో తరంగా వచ్చినటువంటి కలమట వెంకటరమణమూర్తి గారికి సభ్యులుగా పనిచేశారు. ఆయనకి కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా గుర్తించి మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మా పార్లమెంటు నియోజకవర్గానికి ఈరోజు నూతనంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించడం నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరి తరఫున ఆయనకి అభినందిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిసారి ఈ జిల్లాలోనూ రాష్ట్రంలోనూ ఒక ప్రధాన సామాజిక వర్గమైనటువంటి కాపు కమ్యూనిటీ నుంచి ఈ యొక్క స్థానంలో కూర్చోబెట్టడం నిజంగా ఎంతో సంతోషం కలిగిస్తుంది. ఈయన సంపూర్ణంగా ఈ యొక్క స్థానానికి న్యాయం చేయగలడని చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఎలక్షన్లకు ముందే ఒక భుజాల మీద పెట్టడం జరిగింది. ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాన్ని ఏలుతుంది. ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఎప్పుడు కూడా గతంలో చూడండి, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా గెలిచిందనంటే దాంట్లో కీలకమైనటువంటి పాత్ర మా శ్రీకాకుళం జిల్లా ఉండింది. ఎప్పుడు శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ గట్టిగా కంచుకోటగా ఎగరవేసినా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అదే పందాలో ఈసారి కూడా మేము కష్టపడతాం. మా శ్రీకాకుళం పార్లమెంటులో ఉన్నటువంటి 7కు 7 అసెంబ్లీ స్థానాలు అలాగే పార్లమెంటు స్థానం మేము గెలిపించుకుంటే మాకు ఒక నమ్మకం. ధర్మాన తనకన్నా చాలా జూనియర్ అయిన ప్రత్యర్థిని విమర్శించడానికి ఆలోచిస్తున్నారట. పైగా మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి టీడీపీ రెబెల్ గా బరిలోకి దిగి ప్రత్యర్థి ఓటు బ్యాంకుని చీల్చుకున్నారని భావించారు. కానీ ఈ నెల 15న పలాస పర్యటనలో చంద్రబాబును కలిసి టికెట్ విషయమై చర్చించిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు గుండా దంపతులు ప్రకటించడం ధర్మానకు మింగుడు పడడం. ఆ క్రమంలో ఇంత అనుభవం ఉన్న తాను ఇంకా ప్రచారానికి వెళ్లాలా అంటూ డంబికాలు పలికిన ధర్మాన ఇప్పుడు తానే గుండా అనుచరుల ఇళ్లకు వెళ్లి తమ వైపుకు రావాలని కోరుతున్నారు. ఓవైపు వీధులలో ప్రచారాలతో పాటు కుల సంఘాలతోనూ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. చాప కింద నీరులా ఇక నియోజకవర్గంలో అల్లుకుపోతున్నారు. గత 2.5 ఏళ్లగా టీడీపీ టికెట్ ఆశావాహుడుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ చాలా వరకు పట్టు సంపాదించారు. పైగా గుండా లక్ష్మీదేవి అనుచరులతోనూ సత్సంబంధాలు కొనసాగించడంలో సఫలీకృతులయ్యారు. దానికి తోడు కలమట వెంకటరమణ ఆయనకు తోడవ్వడంతో ధర్మాన వర్గం హైరాణ పడుతోంది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన ఓటు బ్యాంకు పట్టణ ఓటర్లే. దాంతో వారి నాడిని బట్టే అభ్యర్థుల గెలుపోటంలో ఆధారపడతాయి. మరి ఈసారి వారు ఎవరికి పట్టం కడతారో చూడాలి.